SRDP లో భాగంగా గచ్చిబౌలి వద్ద శిల్ప లేఅవుట్ వంతెనను శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు రోడ్ల కనెక్టివిటీకి జంక్షన్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఉద్దేశించిన శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ను ప్రారంభించామని ఆయన తెలిపారు. అనంతరం సేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సౌకర్యాల కల్పనతో ఆప్తుడిగా మారెను ప్రజల గుండెల్లో మిగిలెను మర్చిపోలేని మహానేతగా రాగము శ్రీరామ్ నగరుపై చూపెను అనురాగము త్రాగుటకు మంజీర నీళ్ళిచ్చినావు అపరభవీరదుడవై నీటి పంపిణీకి రిజర్వాయర్లు ఇచ్చినావు జలదాతవై. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.